దేశంలో జనతా కర్ఫ్యూ లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి నుండి బయటకు వెళ్లని నిరుపేదలకు ఉచితంగా ఒకరికి 12 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం తరపున రేషన్ షాపుల్లో అందిస్తున్నామని అన్నారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జేసీ పద్మాకర్ స్థానిక అధికారులతో కలిసి 1 రేషన్ షాప్లో ప్రభుత్వం తరపున ఒకరికి 12 కిలోల ఉచిత రేషన్ బియ్యాన్ని అందించారు. బియ్యాన్ని తీసుకునే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించారు. రేషన్ డీలర్లు ముందుగానే షాపు ముందు మనిషికి మనిషికి మధ్య డిస్టెన్స్ కోసం సున్నంతో డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచ దేశాలను గడగడలాడించిన COVID-19 మహమ్మారిని పారదోలేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు ఇంటికే పరిమితమైపోయారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ షాపు వద్ద ప్రజలు సమన్వయాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరికి బియ్యాన్ని అందిస్తామన్నారు. ఎవరైనా అధికారులు చెప్పిన సూచనలు పాటించకపోతే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గన్నె వనితా భూమిరెడ్డి, కమిషనర్ నరసయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా ఈరోజు మన రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా ప్రారంభించుకున్నాం. అలాగే సిద్దిపేట జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా ప్రారంభించుకున్నాము. అయితే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి 12 కిలోల బియ్యం ఉచితంగా తీసుకోవాలి. ఎవరు కూడా డబ్బులు తీసుకోరు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. అలాగే వస్తున్న షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శానిటైజ్ చేసేసుకోవాలి, చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, వాటరు తర్వాత అలాగే సోప్ పెట్టి మెయింటైన్ చేయమని చెప్పి చెప్పాము. అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసి ఒక్కొక్కరు 2 మీటర్ల దూరంలో ఉండే విధంగా తీసుకోమని చెప్పాము. తర్వాత కావలసిన అన్ని ఏదైతే బియ్యపు నిల్వలు ఉన్నాయో అన్నీ కూడా షాపులలోకి ఆల్రెడీ వచ్చేసి, అంటే ఒక ఎంత షాపులో ఎన్నైతే రావాలో 12 కిలోల చొప్పున మొత్తం ఎంత స్టాక్ ఉందో అలాంటి స్టాక్ అంతా పూర్తి స్థాయిలో వచ్చింది. ఇవన్నీ కూడా ఒక రోజు 2 రోజులు తొందరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకందరికీ కూడా ప్రత్యేకంగా మనవి ఏంటంటే, ప్రశాంతంగా 4 రోజులు కానీ 5 రోజులు కానీ ప్రశాంతంగా వచ్చి తీసుకోవాలి. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఒకరి మీద ఒకరు పడకుండా, బియ్యం అయిపోతాయో లేదో, మాకు వస్తాయో లేదో అనే చింతనే అక్కర్లేదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఈ బయోమెట్రిక్ ఏదైతే ఇప్పుడు కార్డుదారులు పెడుతున్నారో, ఆ బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి, అలా కాకుండా మేమే ఒక సిబ్బందిని, మా సిబ్బందిని పెట్టేసి ఆ సిబ్బంది అథెంటికేషన్ చేస్తాడు. వచ్చిన వాళ్ళు కేవలం వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ ప్రకారం డీలర్ మొత్తం వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకున్న తర్వాత, ఆ వచ్చిన వాళ్ళు కాకుండా ఈ అథెంటికేషన్ ఎవరు ఇచ్చామో వాళ్ళే బయోమెట్రిక్ చేసి తర్వాత మనకన్నీ కూడా బియ్యం డెలివరీ చేయడం అవుతుంది. చూశాను ఇప్పుడు సిస్టమేటిక్, ఇప్పటికీ ఒక 5-6 షాపులన్నీ చూసుకుంటూ వస్తున్నాను. సిద్దిపేట, ఎయిర్పోర్టు, అలాగే ఇక్కడ నెక్స్ట్ తోట కూడా చూస్తున్నాను. ప్రశాంతంగా నడుస్తుంది. దయచేసి ప్రజలకు మనవి, ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు పడకుండా, ఎందుకంటే కరోనాను మనం ఎదిరించడంలో ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత షేక్ హ్యాండ్స్ లేకుండా ఒకరినొకరు తగలకుండా అది ఉన్నంతకాలం మనం జాగ్రత్త, ముఖ్యంగా పర్సనల్గా ఏదైతే వ్యక్తిగత శుభ్రత ఉండి వ్యక్తిగతంగా మనం పరిశీలించుకొని జాగ్రత్త పడతాము. ఇతరులందరూ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా జాగ్రత్త పడినప్పుడు కరోనా నుంచి దూరం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా షాప్లో కూడా అన్ని చోట్ల లైన్లు వేసాము, ఒక 2 మీటర్ల చొప్పున. ఇంకా వీలైతే కాస్త దూరం దూరం ఉండి తీసుకోవాల్సిందిగా ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా వ్యాధి శృంఖలంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మరి జనతా కర్ఫ్యూ ఏర్పాటు చేసి ప్రజలు ఎక్కువరు కూడా బయటకు రావద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి చాలామంది నిరుపేదలు ఇల్లు లేక అలమటించే పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కి ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లా రేషన్ కార్డున పేదోడికి ప్రసక్కలకు 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలి. అదే మాదిరిగా 1500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈరోజు 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది ఎవరైనా సరే దయచేసి తొందర పడకుండా ఒకరినొకరు నెట్టుకోకుండా మరి భౌతికంగా వాళ్ళు 3 నుంచి 4 ఫీట్ల దూరంలో మెయింటైన్ చేసి రైతు తీసుకోవాలి. ఆ విషయంలో డీలర్లు కూడా చాలా కొంత కష్టం కోర్చైనా సరే, అవసరమైన కొంత ఆలస్యంగా అయినా సరే మరి తర్వాత వైద్యులు చెప్తున్న నిబంధనలు పాటించి అందరికీ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకు మరి ఏమైనా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకడిగేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
ఈరోజు జేసీ గారు పద్మాకర్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో కూడా బియ్యం పంపిణీ దాదాపు ప్రతి రేషన్ షాప్లో ప్రారంభం కాబోతుంది. అందరికీ బియ్యం మరి ప్రభుత్వం నుంచి అడ్వాన్స్గా ఒక్కొక్కరు రెండు నెల సంవత్సరాలకు రైస్ వచ్చేసినాయి. ఇంకెవరైనా తక్కువ బియ్యం తక్కువ అనే కాంప్లైంట్ ఎక్కడ రాదు. ఒకవేళ వస్తే అలా రిప్లేస్మెంట్ చేసి వెంటనే బియ్యాన్ని పంపించేసి పక్కన పెట్టుకో.